ఇంతవరకు మేము ఆషాఢ మాసంలో విజయవాడ, అలంపూర్, శ్రీశైలం, ఈసారి కొల్హాపూర్కి వెళ్దాం అనుకున్నాము. ఇలా ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆషాఢ మాసం జరుపుకోవాలని అనుకున్నాము. అందులో భాగంగా ఈసారి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఆషాఢ మాసం పురస్కరించుకొని మేము శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సారే చీర తీసుకొని వెళ్ళినాము. అక్కడ దర్శనానంతరము మేము ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవస్థానంలో అందరము గొరింటాకు మాంసం జరుపుకున్నాము. మేమే కాదు, అక్కడ చాలామంది మహిళలతో పండగ ఘనంగా మేము చెప్పుకున్నాము. అందరూ మరీ మరీ వచ్చి వచ్చి మాకు పెట్టండి మాకు పెట్టండి అని మేము బయటికి వచ్చి ఇంతవరకు వాళ్ళు మాతో పెట్టించుకున్నారు. అసలు చాలా సంతోషం. భాష కాని భాష దగ్గర, మన ఊరి కాని చోట అసలు ఈ మెహందీ మహోత్సవం చాలా బాగా జరుపుకున్నాము. ఒక సైడ్ వర్షము, అసలు చాలా అంత మంచిదంటే అంత మంచి అనుభూతి. కానీ ఎక్కడ ప్రకృతి కానీ ఏది మాకు బాధ పెట్టకుండగా భయపెట్టకుండగా క్షేమంగా తిరిగి వచ్చి అంతా మంచి జరిగింది. మా అమ్మవారు మమ్మల్ని చల్లగా దీవెనలు ఇచ్చి పంపించింది. వర్షాకాలం కదా అని కొంచెం భయపడుకుంటూ వెళ్ళాము. కానీ అమ్మవారి మన సంకల్పం గట్టిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందంట. ఆ మంగళస్వరూపిణి దివ్య దర్శనం చాలా కనుల పండుగగా జరిగింది. ఈ జన్మకు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించినందుకు అమ్మవారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. శక్తి పీఠాలలో ఒకటైన మహాలక్ష్మికి సారు తీసుకుపోవడం అనేది చిన్న మాట కాదు, చాలా అసలు గొప్ప విషయం. అటువంటి మహాభాగ్యాన్ని అమ్మవారు మాకు కలిగించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం.